ఈవీఎం మీద అనుమానాలు బలపడుతున్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద ఇప్పటికే వైఎస్ఆర్సిపి అనుమానాలు వ్యక్తం చేసింది ఇప్పుడు హర్యానా ఎన్నికల ఫలితాల గురించి కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది అసలు ఎన్నికల ఫలితాల విషయంలో ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు మీద అనేక సందేహాలు వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో వైఎస్ జగన్ కూడా గొంతు కలిపారు హర్యానాలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే జరిగిందన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చర్చనీయాంశమవుతోంది దాదాపుగా కాంగ్రెస్తో స్వరం కలిపిన జగన్ తీరు మీద ఆసక్తికర చర్చ సాగుతోంది కాంగ్రెస్కి అనుకూలంగా జగన్ జరుగుతున్నారన్న అనుమానం చాలా కాలంగా ఉంది తాజా పరిణామాలు అందుకు ఓతమిస్తున్నాయి అయితే జగన్ కాంగ్రెస్ మధ్య సంబంధాలు ఎంతవరకు బలపడతాయి అన్న విషయాన్ని పక్కన పెడితే ఈవీఎంల విషయంలో మాత్రం జగన్ రేకెత్తించిన అంశాలకు తోడుగా విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫామ్ ట్వంటీ ఆధారంగా ఉన్న లెక్కలను ఆయన బయటపెట్టారు ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదవ పోలింగ్ బూత్ లెక్కలను వైఎస్ఆర్సీపీ పదే పదే ప్రస్తావిస్తోంది ఒక బూత్లో నాలుగు వందల అరవై మంది వరకు ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సిపికి ఓటేసి కేవలం ఒక్కరంటే ఒక్కరే ఎమ్మెల్యే సీటుకి వైఎస్ఆర్సీపీకి ఓటేయడం ఎలా సాధ్యమన్నది వాళ్ళంతా వేస్తున్న ప్రశ్న ఇంత దారుణంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా ఈ రీతిలో క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంటుందా ఒకేసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒకేసారి ఓటేసిన వాటరు పార్లమెంట్కి ఒక పార్టీకి అసెంబ్లీకి ఒక పార్టీకి ఇంత పెద్ద సంఖ్యలో వేయడానికి ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా కాబట్టి ఇదంతా ఈవీఎం మాయా అనే దగ్గర వైఎస్ఆర్సిపి వాయిస్ వినిపిస్తోంది అయితే దీన్ని పూర్తిగా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ సిద్ధం కావడం లేదు ఈ సందేహాలు ఇట్లా కొనసాగుతుండగానే ప్రస్తుతం హర్యానాలో అత్యంత అనుమానాస్పదంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి రేకెత్తించినటువంటి అనుమానాలే అక్కడ కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పోలింగ్ జరిగిన తర్వాత ఎంతకాలం గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ అసలు తగ్గకపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న వినిపిస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట ఈవీఎంలు అరవై ఐదు శాతం అరవై శాతం మాత్రమే ఛార్జింగ్ ఉంటే బీజేపీ గెలిచిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ ఈవీఎంల ఛార్జింగ్ పర్సంటేజ్ తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది వరకు ఎలా ఉంటుంది అన్నది వేస్తున్న ప్రశ్న ఇదే ప్రశ్న ఇక్కడ ఒంగోలులో వినిపించింది విజయనగరంలో వినిపించింది వీటికి ఈసీ మాత్రం క్లారిఫికేషన్ కానీ స్పష్టమైనటువంటి వివరణ కానీ ఇవ్వలేకపోతుంది దీంతో ఎన్నికల ఓటింగ్ మిషన్ల మీద మాత్రం అనుమానాలు బలపడుతున్నాయి పోలింగ్ కోసం ఈవీఎంల కాకుండా బ్యాలెట్ పేపర్లే మళ్ళీ వాడాలన్న నినాదం ముందుకొస్తుంది దాన్నే జగన్ ఇప్పటికే అనేక దేశాల్లో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లోనే ఈవీఎం కాకుండా పోస్టల్ బ్యాలెట్లు వాడుతుంటే ఇండియాలో ఈవీఎంలు ఎందుకు వాడాలన్న ప్రశ్నను ఆయన ముందుకు తీసుకొచ్చారు దానికి చంద్రబాబు లాంటి వారు కౌంటర్ కూడా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలు అన్నది గుర్తులేదా అంటూ ఆయన ప్రశ్నించారు అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా అని ఆయన ఇప్పుడు అడుగుతున్నారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చంద్రబాబే ఆరోపించారు తెలుగుదేశం పార్టీ తరఫున కోర్టులో కేసులు కూడా వేశారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన బలంగా వాదించేవారు ఇప్పుడు అందుకు భిన్నంగా వాటమి పాలైన వైఎస్ జగన్ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు దాన్ని తిప్పికొడుతున్నారు వారు వీరయ్యారు అంతే కానీ అదే ఓడిపోయినటువంటి వాళ్ళు మాత్రం అదే మాట వినిపిస్తుంది దీంతో ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఈవీఎంల మీద సందేహాలు అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అందుకు తగ్గట్టుగా ఎన్నికల కమిషన్ తీరు ఉన్నటువంటి తరుణంలో ఈవీఎంల బదులుగా ఓటింగ్ కోసం ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ తిరిగి పునరుద్ధరించాలన్న డిమాండ్ బలపడుతుంది అయితే రాజకీయ పార్టీలు కేవలం ట్విట్టర్లోనూ మరో చోట తమ నినాదాన్ని వినిపించడం కాకుండా పార్లమెంట్లో దీనికోసం గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పార్లమెంటు స్థాయిలోనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తీరు మీద సందేహాలని తీర్చే విధంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సి ఉంది అందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది హర్యానాలో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్టుగా పార్లమెంట్లో పోరాడాలి అప్పుడు మిగతా విపక్షాలు ఇప్పుడు ఇక్కడ జగన్ ఏ విధంగా అయితే పోస్టల్ బ్యాలెట్ కోసం కోరుతున్నారో పార్లమెంట్లో కూడా ఆయన పార్టీ గట్టిగా నిలదీయాలి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ మీద అనేక సందేహాలు ఉన్నాయని ట్విట్టర్లో మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి పార్లమెంట్లో గొంతుప్పాలి అక్కడ మోదీకో కేంద్ర ప్రభుత్వానికో భయపడి మాట్లాడకుండా కేవలం ట్విట్టర్లోనో ప్రజల ముందో ఎట్లాంటి సందేహాలు రేకెత్తించే రీతిలో వ్యవహరిస్తామంటే విపక్షాన్ని కూడా జనం విశ్వసించే అవకాశం ఉండదు ఈవీఎంల మీద క్రమంగా విశ్వాసం తగ్గుతున్న కొద్దీ ఇది భారత ప్రజాస్వామ్యానికే పెను ముప్పు తెచ్చే అంశం కాబోతుందన్నది నిస్సందేహం ఇప్పటికైనా ఈవీఎంల స్థానంలో పోస్టల్ బ్యాలెట్లు తీసుకొచ్చే పద్ధతికి శ్రీకారం చుడతారా లేకుంటే మరింత పారదర్శకంగా ఎన్నికల వ్యవస్థను మారుస్తారా ఇదే జనం వేస్తున్న ప్రశ్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్